మనిషి జీవితంలో సంతోషానికి మించింది ఏమీ లేదని సంతోషమే సగం బలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావ్ నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్వీవి హైస్కూల్ 75 ఏళ్ల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలంతా కుల మత జాతి విభేదాలు లేకుండా కలిసి ఉన్నప్పుడే సామాజిక ప్రజాస్వామ్యం వస్తుందని జస్టిస్ నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలని బాగా చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. ప్రపంచంలో అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అన్నారు. ఎవరికైనా చదువు అందిస్తే వారి తరాలన్నీ బాగుపడతాయని తెలిపారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషికి సంతోషంగా ఉండటం. సంతోషం డబ్బు నుంచి రాదు, సంతోషం సంతృప్తి నుంచి వస్తుంది. మనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకుంటే సంతోషం ఉంటుంది. లేకపోతే ఈ డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యసనం, దాని వెనక పరిగెట్టే వాళ్ళకి సంతోషం అసలు ఉండదు. పనిచేయాలా, సంపాదించాలా, వ్యాపారాలు చేయాలా, కానీ ఆ డబ్బుని సమాజానికి ఉపయోగపడి లేని వారికి ఇస్తే అందులో కలిగే సంతోషం తేడా ఉంటుంది. నేను నా జీవితంలో చూసింది ఏంటంటే కష్టంలో నుంచి కసి వస్తుంది. అన్ని అవసరాలు ఉన్న మనుషులకి వాళ్ళకంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏదో సాధించాలనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలు బాగా చదువుకోండి, చదువుకుంటే మీరు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. టీచర్లు పిల్లలకి మీరే మార్గం. మన తెలుగు భాషకి పెద్దగా గుర్తింపు లేకుండా పోతుంది. ఒకప్పుడు సుందర తెలుగు అనేవాళ్ళు,